మహర్షి దయానంద గురుకులం స్కూల్లో ఎల్కేజీ ఇంకా నర్సరీ పిల్లలు మట్టి విగ్రహాలు తయారు చేశారు. ఇలా ప్రకృతిలో ఒక భాగమైన మట్టితో పిల్లలు ఉండలు చుట్టడం వలన, దాన్ని ముక్కలుగా చేసేయడం వలన, వాళ్ళని దాన్ని ఒత్తడం వలన పిల్లలకి కండరాలు గట్టిపడతాయి. ఇలా మట్టితో పిల్లలు చేయడం వలన పిల్లలకి ఎలాంటి హాని జరగదు. మనం ఈ రోజుల్లో కలర్ఫుల్ విగ్రహాలని ఇంటికి తెచ్చుకొని వాటికి పూజలు చేసి నిమజ్జనం కూడా చేస్తున్నాము. ఇలా చేయడం వలన నీళ్ళల్లో ఉన్న చేపలు, ఇంకొన్ని జీవాలు ఎంతో హాని జరుగుతుంది. మన ఎన్విరాన్మెంట్కి కూడా ఎంతో హాని జరుగుతుంది. ఇలా పాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిక్స్ చేసిన విగ్రహాల వలన మట్టి విగ్రహాలు కొంచెం డల్గా కనిపించవచ్చు, కానీ అలా మట్టితో చేసిన విగ్రహాల వలన ప్రకృతికి కానీ చేపలకి కానీ ఇలాంటి హాని జరగదు. ఇలా మట్టితో చేసిన విగ్రహాలు నీళ్ళల్లో ఈజీగా కలిసిపోతాయి. కాబట్టి అందరూ మట్టి విగ్రహాలని పూజించాలి అని మేము కోరుకుంటున్నాము. ఇలా పిల్లలతో మట్టి విగ్రహాలకి ఉన్న ఒక ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ ఇలాంటి మట్టి విగ్రహాల ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఫైనల్గా హ్యాపీ వినాయక చవితి టు ఆల్ ఆఫ్ యూ.